అవనిగడ్డ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మరియు మెడికల్ కిట్ను ప్రముఖ పారిశ్రామికవేత్త బొండాడ రాఘవేందర్రావు అందజేశారు. లక్ష రూపాయల ఖరీదైన 9 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 5 పల్స్ ఆక్సిమీటర్లు, 500 ఫేస్ మాస్కులను నాగేలంక ప్రెస్ క్లబ్ వారి చేతుల మీదుగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వంగర శేషగిరిరావుకి అందజేశారు. ఇదే సందర్భంలో 1995 1998 మధ్యకాలంలో ఆవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం చదువుకున్న ఆవనిగడ్డ ఆపద్ బాంధవుడు విఆర్ఓ మరియు వారి మిత్ర బృందం కలిసి మరొక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను శేషగిరిరావుకి అందజేశారు. వివరాల్లోకి వెళితే ఆవనిగడ్డ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో చైర్మన్ డాక్టర్ వంగర శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశిష్ట అతిథిగా బొండాడ రాఘవేంద్రరావు ఈ సందర్భంగా సభాధ్యక్షులు డాక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ అడగకుండానే వరాలు బొండాడ రాఘవేంద్రరావు దాతృత్వం ప్రశంసనీయమని, దివిసీమలో కరోనా మరణాలు ఉండకూడదు అనే జ్యేయంతో ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి అత్యవసరమయ్యే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకమని వారికి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్లు ఇద్దరు దివిసీమలోని కరోనా బాధితుల స్థితిగతులు వివరించారు. తహసీల్దార్ మాట్లాడుతూ దివిసీమ ప్రజలు అదృష్టవంతులని, ఏదైనా ఆపద వస్తే ఆదుకోవడానికి రాఘవేంద్రరావు లాంటి దాతలు ఎల్లప్పుడూ ముందుకు వస్తారని తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బీబీ రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలోనూ ఏ డివిజన్ లోనూ జరిగినంత గొప్పగా దివిసీమ ప్రజలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారని, ఆవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 50 ఆక్సిజన్ సిలిండర్లు రాఘవేంద్రరావు అందజేయగా మరో 50 ఆక్సిజన్ సిలిండర్లు ప్రముఖ ఆంకాలజిస్టు మరియు మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారులైన డాక్టర్ చంద్రశేఖర్ అందజేశారని తెలిపారు. వారి వలన అనేక మంది మృత్యువాత నుండి బయటపడ్డారని తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక ఎస్ఐ గారు ఉన్నారు అక్కడ, లైఫ్లో నేను నాకు ప్రాణదానం చేసిన వ్యక్తిగా నేను ఆయన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నాకు కావాల్సిన 108 రావట్లేదు అంతకైనా. సో ఆయన నాకు అసిస్టెన్స్ చేశారు లైఫ్లో. నన్ను అతను మర్చిపోయి ఉండొచ్చు. కారణం ఏంటంటే అలాంటి పోలీస్ లైఫ్లో చాలామంది చూస్తూ ఉంటాను. నేను చాలామందిని అలా హాస్పిటల్లో పంపించాను, బట్ నన్ను కాపాడినాడు మాత్రం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. సో అలా మీరందరూ కూడా ఎప్పుడు గుర్తుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రమోషన్కి కోసం తిరుగుతూ ఉన్నా, మా రేజాబ్ చుట్టూ తిరుగుతూ ఉన్నా. హ్యాపీ కృపానంద గారిని ప్రజెంట్ ఏసీబీలో ఉన్నారు, నేను టీటీడీలో చేసేవాడిని. సో ట్రైన్లో రావడం, అప్పటికప్పుడు కంగారుగా ఏదో హోటల్లో దూరడం, జేబులో డబ్బులన్నీ హోటల్ అడుగు పోయడం, అన్నీ ఇలా ఈ మాదిరి జరుగుతున్నప్పుడు హ్యాపీ కృపానంద గారు అని చెప్పి ఆయనకి ఎప్పుడో నేను చిన్న సాయం చేశానంట. ఏంటి, ఆయనకి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేశాను నేను. నేను నన్ను ఒక ఎస్ఐ గారు ఎలా అడ్మిట్ చేశారో నేను కూడా ఒక ఆయన్ని అడ్మిట్ చేశాను. దాని ప్రతిఫలంగా నాకు నా ప్రమోషన్ కోసం నేను ఎన్నాళ్ళు తిరిగాను, అన్నాళ్ళు హోటల్లో రూము, నాకు కావాల్సిన ట్రావెలింగ్ ఫెసిలిటీ అన్నీ కూడా ఆయనే చూసుకున్నాడు. సో ఎక్కడికే పోదండి, మీరు పెట్టిన ఇంట్రెస్ట్ కానీ మీరు చేసిన సాయం కానీ ఎక్కడికే పోదు. మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, మన పిల్లల్ని వెంటాడుతూనే ఉంటుంది, మనకి మంచి ఎప్పుడు భగవంతుడు చేస్తూనే ఉంటాడు. ఎవడో ఒకటి పైన ఒకరు చూస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరూ ఒకరు అనుకుంటాం కదా మన మనసులో ఎవరో పైన ఆల్మైటీ ఉన్నారని. సో ఆల్మైటీ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయన కైండ్ హార్ట్, ఒకప్పుడు పరచెవర్లో ఒక రైతు బిడ్డ, ఇవాళ 1400 crores అబౌవ్ టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీకి అధినేత. సో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు 1400 crores నాకు కనిపిస్తున్నాయి, కానీ 14000 crores సపోర్ట్ ఉంది ఆయనకి వెనకాల. సో ఇదంతా ఎందుకని, ఆయన యాక్టివిటీస్ అంతే, మీ యాక్టివిటీస్ మీకు అంతే. సో మన యాక్టివిటీసే మనల్ని రిప్రజెంట్ చేస్తాయి. అందులోని మీరు అందరూ కూడా యూత్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఫైనాన్షియలీ ఎదిగితే టీమ్ అండ్ మెయిన్లీ ఏఎన్ఎంస్ అండ్ ఆశా వర్కర్స్, అలాగే చాలామంది సోషల్ వర్కర్స్ కూడా వచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇదంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. దీసే మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి, న్యూస్ అంతా స్ప్రెడ్ అయ్యి, వీళ్ళంతా కూడా చాలా పాజిటివ్ మోటివేషన్తో పనిచేసి ఎంత త్వరగా మనం ఈ వైరస్ బాధ నుంచి పడేస్తారని మనం ఆశిద్దాము. అలాగే మనము బిగినింగ్ నుంచి కూడాను ఆక్సిజన్ సిలిండర్స్ సప్లై చేయడం దగ్గర నుంచి, దాని తర్వాత మెడికల్ కిట్స్ ఇవ్వడం దగ్గర నుంచి, ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఇక్కడ బ్యాంక్ క్రియేట్ చేశాము. ఎవరికైతే అవసరం ఉందో ఆ బ్యాంక్ తీసుకెళ్ళి వాడుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ పెట్టాము. ఇదంతా కూడా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇదే కాకుండా ఇంకేం కావాలన్నా కూడా, ఏం రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇక్కడున్న సోషల్ వర్కర్స్ కానీ మన రెడ్ క్రాస్ టీమ్కి కానీ చెప్తే కనుక వాళ్ళు నాకు అప్రోచ్ చేస్తారు. దానికి మనం కావాల్సిన నీడ్స్ చేయగలమని నేను ఈ విధంగా మీకు
కమిట్మెంట్ చేస్తున్నాను. డెఫినెట్లీ మన ప్రాంతానికి కావాల్సిన ఈ ఈ కోవిడ్ క్రైసిస్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలం, దానికి ఏం కావాలన్నా కూడాను వీఆర్ ది ఫస్ట్ పీపుల్ టు హెల్ప్ ఇట్ అవుట్ అండి. వీఆర్ ఫస్ట్ పీపుల్ టు సపోర్ట్ అండ్ అందరం కలిసి కూడాను ఈ కోవిడ్ని మన ప్రాంతం నుంచి బయటికి పంపించి వి షుడ్ బి ఆల్ అవుట్ ఫ్రమ్ దిస్ వైరస్. డెత్స్ని బాగా కంట్రోల్ చేయగలగాలి చేసి మంచి పనితో అందరు గుడ్ కోఆర్డినేషన్తో ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన టీం మొత్తం కూడా గుడ్ కోఆర్డినేషన్తో బాగా పనిచేసి తొందరగా ఈ ఈ క్రైసిస్ నుంచి బయటపడేయాలని నేను అందరికీ కూడాను పేరు పేరున కూడాను విన్నవిస్తున్నాను. సెలెక్ట్ ఇన్ కమింగ్ ఫ్యూ డేస్ అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ థర్డ్ వేవ్ ఇస్ ఆల్సో కమింగ్, వీ షుడ్ బి రెడీ విత్ ఆల్ ది వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ దట్ ఫర్ దట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ we will fulfill, we will do that, we will support our helping hands to the here infrastructure and here leadership team and as well as the departments. We will always be there and we will continue to do this good job and the people are doing good job. As CI said, actually CI gar cheppinattu chaala manchi manushulu unnaru ikkada, chaala manchi seva karyakramalu chestunnaru. I wish them to continue the same spirit and